నమస్తే అండి. మనం కరెంట్ అఫేర్స్ డిస్కషన్లో ఉన్నాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు రిలీజ్ చేసినటువంటి డేటా ఆధారంగా మనము ఇవాళ డిస్కషన్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, అంటే ఎకానమీకి సంబంధించి ఏదైతే ఉందో ఆ ఎకానమీ పార్ట్లో ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్. ఎందుకంటే కరెంట్ డేటా ఏదైతే ఉందో అది కొత్తగా నూతనంగా పేర్కొన్న సిలబస్ల ఆధారంగా రూపొందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చేటువంటి రేపు రాబోయేటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో కూడా కొత్త సిలబస్ ఇచ్చాడు. ఏది పడితే అది మనం చదవకూడదు, ఆ సిలబస్ని ఆధారంగా చేసుకొని మనం చదవాల్సిందిగా మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం వారు రిలీజ్ చేసినటువంటి ఈ డేటాను అనుగుణంగా మనం పరిశీలించుకున్నట్లయితే వ్యవసాయ రంగ విషయానికి వచ్చినట్లయితే గత 5 సంవత్సరాల్లో మనకి వ్యవసాయ బడ్జెట్ కింద సుమారుగా 100,000 కోట్ల వరకు కేటాయించి, అంటే 5 సంవత్సరాలు అంటే 2014-19 మధ్య 100,000 కోట్ల వరకు కేటాయించి సుమారుగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా 11% వృద్ధిని సాధించినట్టు ప్రకటించారు. అంటే ఏంటి, టోటల్ 11% గ్రోత్ రేట్ అనేది మనకి ఉండడం జరిగింది. ఏ రంగంలో అంటే వ్యవసాయ రంగంలో. అలాగే సూక్ష్మ సేద్యం అంటే మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ సేద్యం విషయంలో దేశంలోనే మొదటి స్థానం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకోవాలి. దేశంలోనే మొదటి స్థానం ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకోవాలి. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 11.3 లక్షల హెక్టార్లు, తప్పు హెక్టార్లు కాదు ఎకరాలు. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయము ఈ ఎకరాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సుమారుగా 11.3 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో ఆ ఎకరాల్లో సూక్ష్మ సేద్యం చేసి దేశంలోనే తొలిస్థానంగా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాగే రైతుల రుణమాఫీ విషయానికి వచ్చినట్లయితే సుమారుగా 24,500 కోట్ల రుణమాఫీ చేసి దేశంలోనే రైతుల ఆత్మహత్యలు నివారించినటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం, అంటే మనం రాష్ట్రాన్ని పేర్కొనడం జరగవచ్చు. అట్ ద సేమ్ టైం రైతులకి, అంటే వ్యవసాయ విషయంలో రైతులకి ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని పగటి పూట గతంలో 7 గంటలు ఏదైతే ఉందో ఆ 7 గంటల నుంచి 9 గంటలకు పెంచడం జరిగింది. అంటే కేవలం ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా పగటి పూట, ఇక్కడ మెయిన్ అండి ఈ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈ పవర్ ఇచ్చేది అనేది నైట్ అవ్వచ్చు ఎప్పుడు పడితే అప్పుడు అవ్వచ్చు, అంటే ఇచ్చినటువంటి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పగటి పూట 9 గంటల కరెంట్ వస్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అట్ ద సేమ్ టైం పంట రుణాల విషయంలో కౌలు రైతులకు, ఎవరికండి కౌలు రైతులకు, ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఈ 25 లక్షల మంది కౌలు రైతులకు సుమారుగా 9,411 కోట్లు కేటాయించడం జరిగింది. దేని విషయంలో? పంట రుణాలు, క్రాప్ లోన్స్ విషయంలో కౌలు రైతులు, అసలు రైతులు కాదు కౌలు రైతులు. సో కౌలు రైతులకి ఎంతమంది ఉన్నారంటే 25 లక్షల మంది ఉంటే వాళ్ళకి సుమారుగా 9,411 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఇదే రైతులకి విద్యుత్ విషయంలో ప్రస్తుతం రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, పునరావృతమయ్యేటువంటి వనరుల్ని ఆధారంగా చేసుకొని ఆ పునరావృతమయ్యే వనరులు ఏవైతే ఉన్నాయో వాటిలో సోలార్ పంప్సెట్స్ సుమారుగా 30,000 సోలార్ సెట్ పంప్సెట్స్ని పంపిణీ చేయడం జరిగింది. అలాగే మనకి ఈ సాగు విషయంలో, దిగుబడి విషయంలో పోషక విలువలు ఎక్కడైతే ఏ నేలలో అయితే తక్కువగా ఉంటాయో, ఏ సాయిల్లో అయితే పోషక విలువలు తక్కువగా ఉంటాయో, ఎక్కడైతే ఆ సాయిల్స్ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం వారు జింక్, బోరాన్, జిప్సం లాంటి సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైక్రో న్యూట్రియంట్స్ని ఉచితంగా సరఫరా చేసింది. సో ఉచితంగా సరఫరా చేసి సుమారుగా దిగుబడి విషయంలో గతంలో ఉన్నటువంటి 8% నుంచి 15% రావడం జరిగింది.
అంటే 8% గతంలో ఉన్నటువంటి దిగుబడి 15% పెరిగింది. అంటే ఏంటి ఇక్కడ 8-15 అంటే 8 డబల్ అయింది. అంటే సూక్ష్మ పోషకాలు వాడటం వల్ల మనకి ఇక్కడ క్వశ్చన్ రావడం ఖచ్చితంగా అవకాశం ఉందండి. స్టాటిక్ మీద అడగకపోవచ్చు, కానీ ఇక్కడ ఈ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ అనేది, దిగుబడి అనేది ఎలా పెరిగింది అనే దాని మీద క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే పర్సంటేజ్ ఆఫ్ ది ఈ దిగుబడి ఏదైతే ఉందో ఆ దిగుబడి శాతం 8-15 పోయింది. అంటే 8 డబల్ చేస్తే 16 అవుతుంది కాబట్టి సుమారు 1% తక్కువ అవుతుంది. కాబట్టి ఆ తక్కువ ఏదైతే ఉందో ఆ తక్కువ అయినటువంటి ఆ అంశాన్ని అంటే ఆ 1% తీసేస్తే మొత్తంగా ఈ సూక్ష్మ పోషకాలు వాడడం వలన రాష్ట్రంలో ఉన్నటువంటి దిగుబడి శాతం ఏమైందంటే డబుల్ అయింది లేదా రెట్టింపు అయింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా కూడా క్వశ్చన్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి రంగం వ్యవసాయ యాంత్రీకరణ, ముఖ్యంగా కూలీల లోటు విషయానికి సంబంధించి దీంట్లో ప్రాధాన్యతగా వ్యవసాయ యాంత్రీకరణని మన రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీలకి 70% రాయితీ, రైతు రథం పథకం కింద అండి రైతు రథం పథకం కింద సుమారుగా 12,210 ట్రాక్టర్లను పంపిణీ చేసి ఈ ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో గతంలో రేపు వచ్చేటువంటి 2019-20 11,664 పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏంటండి రైతు రథం పథకం కింద ట్రాక్టర్లు ఇప్పటికే ఇచ్చినటువంటి 12,217 పాటు ఈ ఆర్థిక సంవత్సరం 11,664 పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇట్స్ ఎ టార్గెట్, పంపిణీ చేయాలని పెట్టుకున్నారు. ఇదేమో పంపిణీ చేసింది ఆల్రెడీ ఇచ్చినవి 12,217 ఇవ్వాలనుకున్నవి టార్గెట్ 11,664. ఇది రీచ్ అవ్వచ్చు రీచ్ అవ్వకపోవచ్చు, అది డిపెండింగ్ అప్ ఆన్ ద గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీని బట్టి ఉంటుంది. గమనించాలి ఇక్కడే ఈ క్వశ్చన్ సంబంధించి మనకి చాలా తెలివిగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆ క్వశ్చన్స్ని మనం చాలా స్పష్టంగా క్లారిటీగా ఫస్ట్ మనం క్వశ్చన్ని చదవగలిగితే చాలండి. అలాగే రైతు రథం పథకం కింద సుమారుగా 12,210 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. పంపిణీ చేయాలనుకుంది 11,664, ఇది రాబోయే ఆర్థిక సంవత్సరాల విషయంలో. అలాగే నెక్స్ట్ ఇన్పుట్ సబ్సిడీ కింద విపత్తుల విషయంలో నష్టం వచ్చినప్పుడు, అంటే ఎప్పుడైతే మన రాష్ట్ర ప్రాంతం మొత్తం కూడా తీర ప్రాంతంలో ఎక్కువగా ఉంది, ముఖ్యంగా ఈ కోస్తా తీరంలో ఉన్న 9 జిల్లాలకి విపత్తులు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఆ విపత్తుల విషయంలో అప్పుడే కదా మనం జనరల్గా లైవ్లో కూడా చూసుకుంటున్నాము, గత సంవత్సరం ఏదైతే ఉందో 2018 రెండు తుఫాన్లు రావడం జరిగింది, ఒకటి తిత్లీ తుఫాను ఇంకోటి పెతాయి తుఫాను. ఇటువంటి ఇదే కాకుండా ఇంకా ఏదైనా నష్టం జరిగినట్లయితే అంటే విపత్తుల కారణంగా అంటే డిజాస్టర్స్ వల్ల వచ్చేటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి ఆ కారణంగా నష్టపోయిన రైతులకి ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ అంటే విపత్తులతో నష్టపడినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ కారణంగా ఇచ్చేటువంటి నష్టపోయిన రైతులకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీని 50% నుంచి 70% పెంచడం జరిగింది. అదనంగా పెంచారు అంటే గతంలో ఇలా నష్టపోయిన రైతులకు 50% ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే దాన్ని 70% చేశారు. ఇది మనకి వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి డేటా. అట్ ద సేమ్ టైం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మనం గతం నుంచి మనం డిస్కస్ చేసుకున్నాము. సో సుమారుగా 63.3% పనులు పూర్తయ్యాయని, ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంతంటే 10,69.66 కోట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైనా 100% రావడానికి అవకాశం ఉన్న స్కోప్ ఏంటంటే ఇక్కడ మనకి అభివృద్ధులు గమనించాల్సిన విషయం ఏంటంటే బైఫర్కేషన్ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి రిలేటెడ్గా ఈ ఎకానమీ ఉంటుంది. సో గతంలో నేను మీకు డిస్కస్ చేసిన బైఫర్కేషన్ క్లాస్లో కూడా ఇదే అంశం చెప్పడం జరిగింది. అదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. నా క్లాసెస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా కరెంట్ డేటా విషయంలో మీరు తప్పులు పెట్టరని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి, సుమారుగా 10,69.66 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం ఈ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా 40 లక్షలు ఏంటండి 40 లాక్స్ ఎకరాలకు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. 40 లాక్స్ ఎకర్స్ మొత్తం ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి అలాగే 15 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు స్థిరీకరణ నీరు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంతో పాటుగా ఏదైతే ఇచ్చారో 40 లక్షలు ఆ 40 లక్షలతో పాటు కొత్తగా 15 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వాలని నిర్ధారించుకున్నారు.
అలాగే కృష్ణా గోదావరి నదుల కింద మరొక 25 లక్షల ఎకరాలు సాగుకి స్థిరీకరణ చేయడానికి నిర్ధారించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు. అలాగే 2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా ఈ పోలవరం ప్రాజెక్టులో ఏదైతే ఉందో నిన్న గత క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నామో ఆ క్లాస్లో చేసుకున్న డిస్కషన్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ మ్యాక్సిమం మరొకసారి రావడం జరిగింది. చూడండి, 2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా సాగునీటి సరఫరా అనేది చేయడం జరిగింది, జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మనకి కాంక్రీట్ విషయంలో 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేసి ప్రపంచ రికార్డు నెలకొల్పి గిన్నీస్ రికార్డు కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే ఇతర సాగునీటి ప్రాజెక్టుల ఖర్చు విషయానికి వచ్చినట్లయితే ఆ ఖర్చు విషయంలో సుమారుగా 63,657.52 కోట్లు అంటే 52 కోట్లు కేటాయించాడు. ఇతర సాగునీటి ప్రాజెక్టులకి 63,000 అదర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో ఖర్చు అండి ఖర్చు మన ఎక్స్పెండిచర్ ఆ ఖర్చు ఏంటంటే 63,657.52 కోట్లు. అయితే అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పాయింట్ తర్వాత డేటా కానీ ఈ స్టాటిక్ డేటా గుర్తుపెట్టుకునేటప్పుడు నియరెస్ట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే నియరెస్ట్ వాల్యూ ఉందో ఆ నియరెస్ట్ వాల్యూని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అది మనకి ఉపయోగపడుతుంది. ఏదైతే నియరెస్ట్ వాల్యూ ఉంటుందో అది మనకు ఉపయోగపడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 63,650 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 63,650 కోట్లు ఖర్చు పెట్టి ఇతర సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం వారు 32.3 లక్షల ఎకరాలకు నీరు అందించాలని సాగునీరుని అందించాలని నిర్ధారించుకున్నారు. అలాగే విద్యుత్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు గృహ అంటే హౌస్ హోల్డ్ పర్పస్, పరిశ్రమలు ఇండస్ట్రియల్ పర్పస్ ఏదైతే ఉందో 24/7 అంటే నిరంతరం విద్యుత్ ఇస్తున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే గృహాలకి కానీ పరిశ్రమలకు కానీ ఇచ్చేటువంటి విద్యుత్ 24/7 అంటే 24/7 అంటే 7 వారం రోజులు 24 గంటల పాటు పవర్ని మనకి ఇస్తున్నారు. ఇది ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, 2019లో రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. ఎందుకని అవకాశం ఉందంటే వాస్తవంగా ఏ పరిశ్రమలకు అంటే రాష్ట్ర ప్రభుత్వం వారు 24 గంటల కరెంటుని ఏ అంశాలకు ఇస్తున్నారని పరిశీలించుకుంటే గృహ రంగానికి, పారిశ్రామిక రంగానికి ముఖ్యంగా ఇవ్వడం జరుగుతుంది, ముఖ్యంగా పరిశ్రమలు. అలాగే ఈ పెట్టుబడి విషయంలో వచ్చినట్లయితే సుమారుగా ఎలా ఇస్తున్నారంటే మొత్తంగా ఈ పెట్టుబడులు మొత్తంగా 39,604 కోట్లు ఈ 4 ఏళ్ళ పెట్టుబడి పెట్టి మనకి ఈ విద్యుత్ విషయంలో స్థిరీకరణ చేసుకోవడం జరిగింది. అలాగే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఇప్పటికే మనం గతంలో క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము, మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ విషయంలో సుమారుగా 4,000 మెగావాట్లతో అనంతపురం, కర్నూలు, కడప రీజియన్లో ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ రావడం జరుగుతుంది, ఇది ఒకటి గమనించాల్సిన అంశం. అలాగే ఆక్వారంగంలో ఎవరైతే ఉన్నారో ఆ సాగు చేసేటువంటి ఆక్వా రైతులకు రూపాయి రెండు యూనిట్కి 2 రూపాయలు వసూలు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే ధోబీ ఘాట్లకేమో 100 యూనిట్ల వరకు, జగజ్జీవన్ జ్యోతి పేరున ఎస్సీ ఎస్టీ ప్రజలకు అంటే కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను, అత్యంత వెనుకబడిన బీసీ వర్గాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ధోబీ ఘాట్స్కి అట్ ద సేమ్ టైం జగజ్జీవన్ జ్యోతి, జ్యోతి అంటే వెలుగు కాబట్టి ఇది పవర్ సెక్టర్ కింద మనం తీసుకుంటాము. సో ఎస్సీ ఎస్టీ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి జగజ్జీవన్ జ్యోతి కార్యక్రమం కింద 100 యూనిట్ల ఉచిత విద్యుత్ని ఇస్తున్నారు. ఇక్కడ ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే అత్యంత వెనకబడినటువంటి బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. నెక్స్ట్ ఛార్జీల పెంపు విషయంలో సుమారుగా 900 యూనిట్లలోపు వినియోగం ఉన్న రైతులకు, గృహాలకు ఛార్జీల్ని పెంచలేదు. అంటే వాస్తవంగా ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ ఛార్జీల పెంపు విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటుంది. సో ఛార్జీల పెంపు విషయమై వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సుమారుగా 900 యూనిట్లు ఎవరైతే లోపు వాడతారో ఆ వినియోగం చెందిన రైతులకు కానీ గృహాలకు కానీ ఎటువంటి ఛార్జీలు పెంచలేదని
రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ పారిశ్రామిక రంగం, ముఖ్యంగా పారిశ్రామిక రంగం విషయానికి వచ్చినట్లయితే మొత్తం పెట్టుబడి విషయంలో 16 లక్షల కోట్ల పెట్టుబడితో అండి ఉద్యోగ అవకాశాలని 33 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే వచ్చినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి 16 లక్షల కోట్లు గాను ఉద్యోగ అవకాశాలు కంటే 33 లక్షలు గాను ఉండడం జరిగింది. అలాగే విశాఖలో 3 పారిశ్రామిక వరుసగా ప్రతి సంవత్సరం కూడా 3 పారిశ్రామిక సదస్సుల్ని జరపడం జరిగింది. దాని ద్వారా వివిధ దేశాల నుంచి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ని మనం ఆహ్వానించడం జరిగింది పారిశ్రామిక రంగంలో. అలాగే నెక్స్ట్ పరిశ్రమల ఏర్పాటు, అంటే ఈ గత 5 సంవత్సరాల్లో మొత్తం ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమల సంఖ్య 810. ఈ 810 ఏర్పాటు చేయడానికి 1,77,000 కోట్ల రూపాయలని పెట్టుబడిగా పెట్టి 810 పరిశ్రమలను స్థాపించారు. 1,77,000 కోట్లు పెట్టి 810 పరిశ్రమల్ని ఈ 5 సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనం పరిశీలించుకుంటే, ఈ పరిశ్రమల విషయంలో మనం పరిశీలించుకుంటే అనంతపురంలో ఎర్రమంచి వద్ద కియా కార్స్, చిత్తూరు జిల్లా శ్రీ శెట్టి సెడ్జ్లో ఇసుజి, హీరో మోటార్ కార్, అపోలో టైర్స్ వంటి పరిశ్రమలు, విజయవాడ దగ్గర మలవల్లిలో అశోక్ లేలాండ్ సంబంధించి బస్ బాడీ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధండి చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే ఏంటి, ఈ అనంతపురంలో కియా మోటార్స్ అంటే కియా కార్స్, చిత్తూరులో శ్రీ సిటీ సెడ్జ్ ఏదైతే ఉందో అక్కడ ఇసుజి, హీరో మోటార్ కార్స్, అపోలో టైర్స్ ఇవన్నీ కూడా కొన్ని అంతర్జాతీయ సంస్థలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు ఆహ్వానించి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఐటీ రంగంలో ఉద్యోగాలు సంబంధించి 1 లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు పెట్టుకున్నారు. ఐటీ రంగానికి సంబంధించి 8 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నారంటే 1 లక్ష అండి ఐటీ రంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ధారించుకున్నారంటే 1 లక్ష. అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో 2 లక్షలు, ఐటీ రంగం ద్వారా 1 లక్ష, ఎలక్ట్రానిక్స్ రంగంలో 2 లక్షలు టార్గెట్గా నిర్దేశించుకున్నారు. అలాగే విమానాశ్రయ విషయం వచ్చినట్లయితే విశాఖ జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు. ఈ కర్నూలు జిల్లా ఓర్వకల్లో రీసెంట్గా ఫస్ట్ ఫ్లైట్ కూడా రావడం జరిగింది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఓడరేవులు, అంటే పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు. మచిలీపట్నం కృష్ణా జిల్లా, రామాయపట్నం ప్రకాశం జిల్లా, భావనపాడు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. విషయానికి వచ్చినట్లయితే వీటి 3 ముఖ్యంగా రామాయపట్నం ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే సహజ వాయువు న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దాని విస్తరణలో భాగంగా కాకినాడ శ్రీకాకుళం మధ్య ఒక పైప్ లైన్ని వేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాకినాడ శ్రీకాకుళం మధ్య పైప్ లైన్ వేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించారు. అలాగే ఫినాన్షియల్ సిటీస్, ఆర్థిక నగరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక నగరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారో దానిలో భాగంగా విశాఖ, కృష్ణపట్నం, కర్నూలు, విజయవాడ 4 ప్రాంతాల్లో రాష్ట్ర ఆర్థిక నగరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఐటీ శాఖ విషయానికి వచ్చినట్లయితే విశాఖలో ఏర్పాటు చేయాలని, అంటే ఐటీ హబ్గా విశాఖని చేయాలని గతంలో ప్రభుత్వం వారు తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ ఎలా అయితే చేశారో ఇప్పుడున్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో విశాఖ ప్రాంతాన్ని ఐటీ హబ్గా చేయాలని నిర్ధారించుకున్నారు. అలాగే హార్డ్వేర్ మరియు ఆటోమొబైల్ రంగానికి సంబంధించి రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వీటిని కేటాయించాలని, అంటే ఈ హార్డ్వేర్ వస్తువులు కానీ ఆటోమొబైల్ వస్తువులకు సంబంధించి రాయలసీమకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకుంది. అంటే ఇక్కడ తయారీ రంగం మొత్తం కూడా, అంటే హార్డ్వేర్ పరికరాలు కానీ ఆటోమొబైల్ పరికరాలు కానీ తయారీ మొత్తం కూడా, యూనిట్స్ మొత్తం కూడా ఎక్కువగా రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం జరిగింది. అలాగే మనకి విద్యుత్ రంగం విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రవేశాలని 85.61% ఉన్నాయి. ఇలా 85.61% రావడానికి
రాష్ట్ర ప్రభుత్వం వారు ఏం కృషి చేశారు అంటే, మన ఊరు మనబడి అండి, మన ఊరు మనబడి బడి పిలుస్తుంది అనే రెండు కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పాఠశాలలో ఉన్నటువంటి ప్రవేశాలని 85% సుమారుగా 86% వరకు పెంచగలిగారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ విద్యారంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల వరకు సుమారుగా 4,848 కోట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం ఇప్పటి వరకు 33,640 డిజిటల్ క్లాస్ రూమ్స్, 1,217 వర్చువల్ క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బడికొస్తా పథకం ద్వారా 1.87 లక్షల మందికి, అంటే ఎవరైతే స్కూల్ పిల్లలు ఉంటారో ముఖ్యంగా బాలికలకి సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే మనకి ప్రభుత్వం ఏదైతే మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టిందో ఆ మిడ్ డే స్కీమ్ సంబంధించి సుమారుగా 35 లక్షలు కేటాయించడం జరిగింది. అలాగే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి సుమారుగా 100 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే పేద విద్యార్థులకు విదేశీ విద్య కొరకు సుమారుగా 15 లక్షలు కేటాయించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం వారు కేటాయించినటువంటి కేటాయింపులు. సో దీని ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ ఆర్థిక వ్యవస్థలో సంబంధించి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మనం వాల్యూస్ని గుర్తుపెట్టుకునేటప్పుడు నియరెస్ట్ వాల్యూస్ను గుర్తుపెట్టుకొని ఆ క్వశ్చన్స్ని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే అండి.